ఒక మధ్యతరగతి మనిషికి ఏం కావాలి? కోరుకున్న ఉద్యోగం, కోరుకున్న అమ్మాయితో పెళ్ళి, సొంత ఇల్లు, పిల్లలు, అంతే. రామ్ దగ్గర అవన్నీ ఉన్నాయి. అందుకే తన భార్య లిజ్జి కొడుకు గౌతమ్తో సంతోషంగా బ్రతుకుతుంటాడు. కానీ సడన్గా ఒకరోజు గౌతమ్ కిడ్నాప్ అవుతాడు. రామ్ ఉద్యోగం వదిలేసి, ఇల్లు వదిలేసి, రాష్ట్రం వదిలేసి గౌతమ్ని వెతుకుతూ ఎన్నో రాష్ట్రాలు తిరుగుతాడు. కిడ్నాపర్స్ అడిగినంత డబ్బిచ్చినా సరే వాళ్ళు గౌతమ్ని వదలరు. అసలు గౌతమ్ని ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు కిడ్నాప్ చేశారు? చివరికి గౌతమ్ ఏమయ్యాడు? రండి తెలుసుకుందాం సిక్స్ క్యాండిల్స్ అనే తమిళ సినిమా ద్వారా. రామ్ చెన్నైలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన భార్య లిజ్జి కొడుకు గౌతమ్తో సంతోషంగా బ్రతుకుతుంటాడు. గౌతమ్ 6వ పుట్టినరోజునాడు బర్త్డే పార్టీ అయ్యాక ముగ్గురు బీచ్కి వెళ్తారు. కాసేపు అక్కడ సరదాగా గడిపాక సడన్గా గౌతమ్ కనిపించకుండా పోతాడు. రామ్ మరియు లిజ్జి గౌతమ్ కోసం ఆ బీచ్ అంతా వెతుకుతారు. కానీ ఎక్కడా గౌతమ్ కనిపించడు. చీకటి పడినా సరే వాళ్ళు గౌతమ్ కోసం అన్ని చోట్ల వెతుకుతూనే ఉంటారు. వీళ్ళను గమనించిన రామ్ నైబర్ విషయం తెలుసుకొని రామ్ మరియు లిజ్జీని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కంప్లైంట్ బుక్ చేయిస్తాడు. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే ఫోన్ చేస్తామని పోలీసులు వాళ్ళని పంపించేస్తారు. రామ్ మరియు లిచ్చి ఇంటికైతే చేరుకుంటారు. కానీ వాళ్ళ మనసంతా గౌతమ్ని తలుచుకుంటూ మదన పడుతూనే ఉంటుంది. మరుసటి రోజు రామ్ ఫ్రెండ్ సవరణ్ రామ్ దగ్గరకొచ్చి విషయం తెలుసుకుంటాడు. మరోసారి పోలీసుల్ని కలుద్దామని మళ్ళీ స్టేషన్కి వెళ్తారు. ఇన్స్పెక్టర్ మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం అందలేదంటాడు. రామ్ మరీ మరీ రిక్వెస్ట్ చేయడంతో ఒక కానిస్టేబుల్కి చెప్పి వీళ్లను ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లమంటాడు. కానిస్టేబుల్ వీళ్లను తీసుకొని రంగాన్ అనే టాక్సీ డ్రైవర్ కారులో నయనార్ అనే లోకల్ కిడ్నాపర్ దగ్గరికి వెళ్తాడు. రామ్ గౌతమ్ గురించి నయనార్కి చెప్పగానే గౌతమ్ గురించి తనకేం తెలియదంటాడు నయనార్. లిజ్జి ఏడుస్తూ వేడుకోవడంతో నయనార్ తన మనుషుల ద్వారా గౌతమ్ని ఆంధ్రప్రదేశ్లోని నగరికి తీసుకెళ్లారని తెలుసుకుంటాడు. నయనార్ రామ్కి విషయం చెప్పి అక్కడ కృష్ణారావు అనే వ్యక్తిని కలిసి అతను అడిగినంత డబ్బిస్తే గౌతమ్ దొరుకుతాడంటాడు. రామ్ వెంటనే తన ఫ్రెండ్ని నైబర్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్ చేరుకుంటాడు. కానీ అక్కడికెళ్ళాక తెలిసిందేంటంటే కృష్ణారావు కేవలం అమ్మాయిలతో బిజినెస్ చేస్తుంటాడు. గౌతమ్ గురించి తనకేం తెలియదని కృష్ణారావు చెప్పడంతో రామ్ మళ్ళీ చెన్నై వచ్చి నయనార్ని కలుస్తాడు. నయనార్ మాత్రం ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని ఇప్పుడు గౌతమ్ వరంగల్లో ఉన్నాడో బెంగళూరులో ఉన్నాడో ఖచ్చితంగా చెప్పలేనంటాడు. వేరే దారి లేక రామ్ గౌతమ్ ఫోటో టీవీల్లో పేపర్స్లో వేయించి పోలీస్ కమిషనర్ని కలుస్తాడు. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, కాస్త ఓపిక పట్టండి అంటాడు కమిషనర్. దాంతో రామ్ మౌనంగా ఇంటికొచ్చేస్తాడు. పోలీసులు చెప్పినట్టు ఓపిక పట్టడం రామ్ వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే గౌతమ్ ఎలా ఉన్నాడో, ఎన్ని కష్టాలు పడుతున్నాడో తలుచుకుంటే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు. అందుకే తనే వెళ్ళి వెతకాలనుకుంటాడు. లిజ్జీకి నచ్చ చెప్పి రామ్ బయలుదేరుతాడు. అప్పుడే టాక్సీ డ్రైవర్ రంగన్ రామ్ని కలిసి వరంగల్ దగ్గర నల్లమారెడ్డి అనే వ్యక్తి ఉన్నాడని, అతను నయనార్తో కలిసి ఈ బిజినెస్ చేస్తున్నాడని అంటాడు. బహుశా గౌతమ్ గురించి నల్లమారెడ్డికి తెలుసుండొచ్చు అని రంగన్ అనడంతో రామ్ రంగన్ ట్యాక్సీలోనే వరంగల్ వెళ్తాడు. రామ్ నల్లమారెడ్డిని గౌతమ్ గురించి అడిగితే తనకేం తెలియదంటాడు. అతను అబద్ధం చెప్తున్నాడని రామ్కి అర్థమై అతని మనవడిని గన్ పాయింట్లోకి తీసుకుంటాడు. దాంతో నల్లమారెడ్డి నిజం చెప్పేస్తాడు. కరీంనగర్లోని యాదగిరి దగ్గర గౌతమ్ ఉండొచ్చని చెప్పి వాళ్ళ ముందే యాదగిరికి ఫోన్ చేస్తాడు. చెన్నై నుండి ఒక పిల్లాన్ని తీసుకొచ్చావు కదా అని రెడ్డి అనగానే, నీకెలా తెలుసు, పోలీసులు వచ్చారా అని యాదగిరి భయపడుతూ ఫోన్ పెట్టేస్తాడు. యాదగిరి అడ్రస్ తీసుకొని రామ్ మరియు రంగన్ కరీంనగర్ చేరుకుంటారు. రామ్ పోలీస్ ఆఫీసర్ అనుకొని యాదగిరి తన మనుషులతో అటాక్ చేస్తాడు. రామ్ వాళ్ళందరినీ కొట్టి గౌతమ్ తన కొడుకని చెప్తాడు. దాంతో నేను భయపడి గౌతమ్ని చంపేశాను అంటాడు యాదగిరి. రామ్ కంగారుగా ఆ శవం దగ్గరికెళ్ళి చూస్తే ఆ పిల్లాడు గౌతమ్ కాదు. రామ్ కాస్త ఊపిరి పీల్చుకొని నాకు గౌతమ్ ఎక్కడ దొరుకుతాడు అని యాదగిరిని అడుగుతాడు.
భూపాల్లో నిఖిల్ మోత్వాని అనే వ్యక్తి ఉన్నాడని, దేశంలో ఏ చోట ఎవ్వరు మిస్ అయినా సరే అడిగినంత డబ్బిస్తే వాళ్ళని అప్పగిస్తాడని అంటాడు. ఆ విధంగా రామ్ రంగంతో కలిసి భూపాల్ వెళ్ళి నిఖిల్ మోత్వానిని కలుస్తాడు. రామ్ చెప్పింది విన్నాక 1,00,000 రూపాయలు కావాలంటాడు మోత్వాని. రామ్ తన దగ్గర అంత డబ్బు లేదనడంతో 50,00,000 ఫైనల్ చేస్తాడు. రామ్ ఒప్పుకోవడంతో తన అసిస్టెంట్ దివాకర్ దగ్గరికి పంపిస్తాడు. రామ్ దివాకర్ని కలిసి ఒక్కసారి గౌతమ్ని చూపించమంటాడు. డబ్బిస్తేనే చూడడం కుదురుతుందంటాడు దివాకర్. దాంతో రామ్ లిజ్జీకి ఫోన్ చేసి విషయమంతా చెప్తాడు. దివాకర్ అకౌంట్ నంబర్ ఇచ్చి 50,00,000 డిపాజిట్ చేయమంటాడు. లిజ్జీ తమ ఇల్లు ప్రాపర్టీ అమ్మి డబ్బులు సర్దే పనిలో పడుతుంది. కాసేపటికి దివాకర్ మనుషులు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొస్తారు. ఆ అమ్మాయిని గదిలో బంధించబోతుంటే అక్కడి నుంచి తప్పించుకోబోతూ రామ్ దగ్గరకొచ్చి తనను కాపాడమంటుంది. పక్కనే ఉన్న రంగన్ రామ్ని వారిస్తున్నా సరే రామ్ ఆ అమ్మాయిపై జాలిపడి దివాకర్తో సహా అందరిని కొట్టేసి ఆ అమ్మాయిని అక్కడ్నుంచి బయటికి తీసుకొస్తాడు. ఆ అమ్మాయిని సేఫ్గా ప్రెస్ ఆఫీస్కి పంపిస్తుంటే ఆ గదిలో ఇంకా చాలామంది చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. దాంతో ఆ పిల్లల్లో గౌతమ్ కూడా ఉండొచ్చని రామ్ మళ్ళీ వెనక్కి వెళ్తాడు. కానీ అప్పటికే దివాకర్ ఆ ప్లేస్ ఖాళీ చేసుంటాడు. ఆ బిల్డింగ్లో వెతుకుతూ ఉంటే ఒక గోడపై ఐ మిస్ యూ పాపా, ప్లీజ్ హెల్ప్ మీ పాపా అని రాసి ఉండడం కనిపిస్తుంది. అది గౌతమ్ హ్యాండ్ రైటింగ్ అని రామ్ గుర్తుపడతాడు. అక్కడే గౌతమ్ షర్ట్ కూడా దొరుకుతుంది. ఆ షర్ట్ని చూస్తూ తను చాలా తప్పు చేశాడని కాస్త ఊపిక పట్టుంటే గౌతమ్ దొరికేవాడని ఏడుస్తూ ఉండిపోతాడు రామ్. ఇంతలో లిజ్జీ ఫోన్ చేసి 50,00,000 డిపాజిట్ చేశానంటుంది. రంగన్ ఇక్కడి పరిస్థితి చెప్పగానే ఆమె షాక్తో కళ్ళు తిరిగి పడిపోతుంది. రామ్ దివాకర్కి ఫోన్ చేస్తే గౌతమ్ని ఎప్పటికీ దొరకడని చెప్పి దివాకర్ ఫోన్ ఆఫ్ చేస్తాడు. రామ్ మరియు రంగన్ అక్కడి నుంచి వెళ్తుంటే దారిలో దివాకర్ మనుషులు వీళ్ళపై కాల్పులు జరిపి వెళ్ళిపోతారు. రామ్ భుజానికి రంగన్ మెడకి బుల్లెట్స్ తగులుతాయి. రంగన్ చనిపోతూ గౌతమ్తో పాటు మరో 3 పిల్లల్ని తనే చెన్నై దాటించాడని, కేవలం డబ్బుకు ఆశపడే ఆ పని చేశాడని, తన తప్పు తెలుసుకొని రామ్కి సాయం చేయడానికి వచ్చాడని చెప్పి చనిపోతాడు. ఆ తర్వాత ముంబైలో, కలకత్తాలో, లక్నోలో తన మనుషులు ఉన్నారని దివాకర్ చెప్పింది గుర్తొచ్చి రామ్ ముంబై వెళ్తాడు. రామ్ లిజ్జీకి ఫోన్ చేసి విషయమంతా చెప్తాడు. జరిగిందంతా మర్చిపో, గౌతమ్ ఇక మనకు దొరకడు, నువ్వు వెనక్కొచ్చేసేయి అని లిజ్జీ అంటున్నా, నేను తిరిగొస్తే గౌతమ్తోనే తిరిగొస్తా అని రామ్ ఫోన్ పెట్టేస్తాడు. ముంబైలో కొన్ని చోట్ల వెతికి వెస్ట్ బెంగాల్ వెళ్తాడు. రామ్ వెస్ట్ బెంగాల్లో ఒక చోట అన్కాన్షియస్గా పడిపోతాడు. ఒక భాయ్ జాలిపడి రామ్ని తన ఇంటికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తాడు. రామ్ ద్వారా విషయం తెలుసుకున్న భాయ్ తనకున్న పరిచయాలతో ఒక వ్యక్తిని కలుస్తాడు. ఆ వ్యక్తి ద్వారా దివాకర్ మనుషుల అడ్రస్ తెలుసుకొని భాయ్ మరియు రామ్ అక్కడికి చేరుకుంటారు. భాయ్ వాళ్లకు రామ్ గురించి చెప్పి గౌతమ్ గురించి అడుగుతాడు. కానీ వాళ్ళు మాత్రం గౌతమ్ గురించి తమకు తెలియదని, గౌతమ్ కావాలంటే వెళ్ళి దివాకర్ని కలవమంటారు. ఒక్కసారి ఇక్కడున్న పిల్లల్లో గౌతమ్ ఉన్నాడేమో చూస్తాను అంటాడు రామ్. అయినా సరే వాళ్ళు మాత్రం వెళ్ళి దివాకర్ని కలవమంటారు. దాంతో దివాకర్ని చంపేశానంటాడు రామ్. విషయమేంటంటే రామ్ ముంబైకి వెళ్లే ముందు దివాకర్ని కలిసి మీరడిగిన డబ్బులు ఇచ్చాను కదా, గౌతమ్ ఎక్కడున్నాడో చెప్పమంటాడు. కానీ దివాకర్ చెప్పడు. రామ్ కోపం పట్టలేక దివాకర్ని చంపేశాడు. ఈ విషయం చెప్పగానే దివాకర్ మనుషులు భయపడి అక్కడున్న పిల్లల్ని చూపించడానికి ఒప్పుకుంటారు. వాళ్ళలో గౌతమ్ ఉంటే తీసుకెళ్ళిపో అంటారు. అలా రామ్ లోపలికెళ్ళి పిల్లల్ని చూస్తాడు. అక్కడ అందరూ 5-6 ఏళ్ల పిల్లలుంటారు. వాళ్ళందరూ రామ్ని చూసి తమని కాపాడమని వేడుకుంటారు. కానీ వాళ్ళల్లో గౌతమ్ కనిపించడు. దాంతో రామ్ ఏడుస్తూ బయటకొచ్చేస్తాడు. భాయ్ రామ్ని ఓదార్చి తీసుకెళ్తుంటే తన బ్యాగ్లో నుండి గౌతమ్ షర్ట్ పడిపోయిందని తెలుసుకొని రామ్ షర్ట్ కోసం మళ్ళీ లోపలికెళ్తాడు. అక్కడ ఒక పిల్లాడు ఆ షర్ట్ పట్టుకొని పరిశీలిస్తుంటాడు. రామ్ ఆ పిల్లాడి చేతిలోంచి ఆ షర్ట్ లాక్కోబోతాడు. కానీ ఆ పిల్లాడు షర్ట్ వదలడు.
రామ్కి అనుమానం వచ్చి ఆ పిల్లాడి ముఖం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ పిల్లాడే గౌతమ్ అని తెలుస్తుంది. ఇందాక రామ్ లోపలికి వెళ్ళినప్పుడు గౌతమ్ని గుర్తుపట్టలేకపోయాడు. ఎందుకంటే గౌతమ్ తల కొరిగేసి కళ్ళద్దాలు పెట్టారు. రామ్ సంతోషంగా గౌతమ్ని దగ్గరికి తీసుకొని ఈ కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతాడు. తన కంటి పక్కన దెబ్బ తగిలిందని, అప్పటినుంచి తన కళ్ళు కనిపించట్లేదని, అద్దాలు పెట్టుకున్నా సరే కళ్ళు కనిపించట్లేదంటాడు గౌతమ్. నాకు తెలుసు నాన్న, నాకు తెలుసు, నా కోసం నువ్వు వస్తావని, కానీ ఇంత లేట్ ఎందుకు చేసావు నాన్న అని గౌతమ్ ఏడ్చేస్తాడు. సారీరా, సారీ, తప్పైపోయింది అని రామ్ కన్నీళ్లతో గౌతమ్ని హగ్ చేసుకుంటాడు. అలా ఈ సినిమా ముగుస్తుంది. ఈ సినిమాకు 6 క్యాండిల్స్ అని పేరు పెట్టడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. గౌతమ్ 6వ పుట్టినరోజునాడే కిడ్నాప్ అవుతాడు. రామ్ క్యారెక్టర్ 6 డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తాడు. రామ్ గౌతమ్ కోసం 6 రాష్ట్రాలు వెతుకుతాడు. ఈ సినిమా చూడాలనుకుంటే G5లో దొరుకుతుంది. అలాగే హిందీ డబ్ వెర్షన్ యూట్యూబ్లో కూడా దొరుకుతుంది. చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాటి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కూడా నొక్కేయండి. అలాగే మన ఛానల్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా ఫాలో అయిపోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.